ఫ్రెండ్స్, మీ బైక్ మరియు కార్ నుంచి పొగ ఎక్కువగా వస్తుందా? అలాగే అదే వెహికల్స్ నుంచి మీ మైలేజ్, మీ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉందా? సో ఫ్రెండ్స్, మీ ముందుకు ఒక వీడియో తీస్తున్నాను, చూడండి. ఈరోజు మీకు ఒక రెండు అద్భుతమైన కార్ మరియు బైక్ ప్రోడక్ట్స్ గురించి చెప్తాను. ఈ ప్రోడక్ట్ మీ వెహికల్ పర్ఫార్మెన్స్ని మరియు మైలేజ్ని పెంచే ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్స్ ఏంటి అంటే, మన వెస్టేజ్ కంపెనీ తీసుకొచ్చింది మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్. ఎస్, ఈ మ్యాక్ డ్రైవ్ ఆయిల్ అనేది మనం ఇంజిన్ ఆయిల్తో పాటు కలిపి వేసే ఒక అడిటివ్. ఈ మ్యాక్ డ్రైవ్ ఆయిల్ని మీరు ఎలాంటి ఇంజిన్ ఆయిల్తో అయినా కలిపి దీన్ని వాడచ్చు మనం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఈ అడిటివ్ని మీ ఇంజిన్ ఆయిల్స్తో పాటు కలిపితే మీకు 30,000 కిలోమీటర్ల వరకు మళ్ళీ దీన్ని వాడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఆ కోటింగ్ ఇంజిన్ లోపల అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఇంజిన్ ఆయిల్ మార్చిన వెంటనే దానితో పాటుగా ఈ మ్యాక్ డ్రైవ్ ఆయిల్ని కలపండి. మీ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ని, మైలేజ్ని చాలా ఎక్కువగా పెంచుకోండి. ఇప్పుడు మన ఇంజిన్ ఆయిల్తో పాటు కలిపిన మన అడిటివ్ లోపలికి వెళ్ళి ఎలా పనిచేస్తుంది అనేది మనం చూద్దాము. నుండి మనకు ఆయిల్ అనేది ఒక ఆయిల్ పంప్ ద్వారా మనకు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట ఇంజిన్ లోపలికి. సో ఇలా ఇంజిన్ ఆయిల్ని ఒక స్టెయినర్, అంటే పెద్ద పెద్ద డస్ట్ పార్టికల్స్ని పోకుండా ఉండేదానికి ఒక స్టెయినర్, అక్కడి నుంచి ఇంజిన్ ఆయిల్ పంప్ అనేది మనకు ఇలా ఆయిల్ని సక్ చేసి మనకు ఒక పెద్ద ఫిల్టర్, అంటే ఈ పెద్ద ఫిల్టర్లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ని కూడా ఆయిల్లో, మన ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ నుంచి తీసేస్తుంది అన్నమాట. సో మనకు ఎటువంటి డస్ట్ పార్టికల్స్ ఉన్నా సరే దీంట్లో నుంచి క్లీన్ అయిపోతాయి. సో క్లీన్ అయిపోయిన వెంటనే మనకు మన ఆయిల్ అనేది తిరిగి ఫ్లో అవుతుంది అన్నమాట, ఒక ప్రెషర్లో ఫ్లో అవుతుంది. సో ఈ పైప్ లైన్స్ ద్వారా ఏమంటే మన అన్ని పార్ట్స్ ఆఫ్ ఇంజిన్స్కి ఎక్కడెక్కడైతే లూబ్రికేషన్ ఈ ఆయిల్ అనేది వెళ్తుందో చాలా అవసరం అన్నమాట మనకు. ఎందుకంటే ఫ్రిక్షన్ అనేది రిడ్యూస్ చేయడానికి ఆయిల్ అనేది, హీట్ అనేది రిడ్యూస్ చేయడానికి ఆయిల్ అనేది యూస్ చేస్తాం మనం. సో బేరింగ్స్ లోపలికి, ప్రతి గ్యాలరీలోకి వెళ్తాయి అన్నమాట వేర్ అండ్ టేర్ తగ్గడానికి. ఇది ఎప్పుడైతే మనం ఈ అడిటివ్ని కలుపుతామో, ఈ మన అడిటివ్ ఏమవుతుందంటే ఇంజిన్ ఆయిల్తో పాటు కలిసి ఒక కోటింగ్ అనేది ఫామ్ చేస్తుంది లోపల ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ పార్ట్స్ అన్నిటికీ. ఎప్పుడైతే ఈ కోటింగ్ ఫామ్ అవుతుందో, సో మన ఎటువంటి ఇంజిన్ అయినా సరే, ఎంత పాతదైనా సరే, లోపలే ఈ కోటింగ్ అనేది ఫామ్ అయిన తర్వాత ఇంజిన్ అనేది మనకు చాలా కొత్తగా, అంటే కొత్తదానిలాగా అయిపోతుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇలా బిఫోర్ మీ ఇంజిన్ ఇలా ఉంటే మీ ఇంజిన్ పార్ట్స్ అనేది న్యూ పార్ట్స్ లాగా మారిపోతుంది మన మ్యాక్ డ్రైవ్ ఆయిల్ ద్వారా. సో మనం ఆల్మోస్ట్ న్యూ ఇంజిన్ని సొంతం చేసుకున్నాం. దేని ద్వారా అయితే తక్కువ పొగతో మరి ఎక్కువ పర్ఫార్మెన్స్ అండ్ మైలేజ్ ఇస్తుందో అలాంటి ఇంజిన్ని పొందామన్నమాట. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, మనకు కోటింగ్ అనేది ఇక్కడ ఫామ్ అయిపోయింది అన్నమాట. ఇలా మీరు ఒక్కసారి ఈ మ్యాక్ డ్రైవ్ ఆయిల్ని వాడిన తర్వాత 30,000 కిలోమీటర్స్, అంటే 30,000 కిలోమీటర్ల వరకు మళ్ళీ దీన్ని వాడాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు వెస్టిజ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఈ మ్యాక్ డ్రైవ్ ఆయిల్ అనేది తీసుకొని వాడండి. సో వాడే ముందు మీరు ఏం చేస్తారంటే ఈ ప్యాకెట్ని బాగా ఒక 50 సార్లు, మినిమం 50 టైమ్స్ బాగా షేక్ చేయండి. షేక్ చేసిన తర్వాత మీరు ఇంజిన్ ఆయిల్తో పాటు, ఇంజిన్ ఆయిల్ పోసేసిన తర్వాత, అంటే ఫిల్ చేసిన తర్వాత దీంతో పాటు ఇది కలిపేయండి. సో కలిపేసిన తర్వాత మనం మినిమం ఒక 15-20 మినిట్స్ బైక్ కానీ మీ కార్ కానీ ఆన్లో పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఆన్లో పెట్టేస్తే మీకు వెహికల్ అనేది, ఈ ఆయిల్ అనేది మొత్తం ఇంజిన్కి సప్లై అయిపోతుంది అన్నమాట. ఫుల్ కోటింగ్ అనేది స్లోగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో రికమెండెడ్ ఏంటంటే మీ 2-వీలర్ లేదా 3-వీలర్ అయితే 400 కిలోమీటర్స్ వరకు ఇంజిన్ ఆయిల్ అనేది మార్చొద్దండి. అదే మీ కార్ అయితే, అంటే 4-వీలర్ అయితే 1200 కిలోమీటర్స్ వరకు ఇంజిన్ ఆయిల్ని మార్చకండి. ఓకేనా? సో మనం ఇప్పుడు దీని ప్రైస్ చూద్దాము. ఇది 2-వీలర్ లేదా 3-వీలర్కి అయితే కేవలం 1495 రూపీస్లో, అంటే 1495 రూపాయలు లభిస్తుంది. మరియు కార్కి అయితే 1870 రూపాయలకి లభిస్తుంది, 1870 రూపీస్కి.
సో ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇనిషియల్ ప్రైస్ గురించి చూడొద్దండి, ఎందుకంటే ఎక్సలెంట్, మీకు చాలా మనీ సేవింగ్ అనేది ఉంటుంది ఇందులో. సో దాదాపు 30,000 కిలోమీటర్స్కి వస్తుంది కాబట్టి మీకు ఇంచుమించు ఎలా కాదన్నా 14,000 రూపాయలకి మించి, అంటే 40,000 రూపీస్కి మించిన బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉంటుంది మీకు. అంటే 14,000 రూపీస్ ఇంచుమించు మీరు సేవ్ చేయొచ్చు అన్నమాట మీ అమౌంట్లో. ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మన పొల్యూషన్ ద్వారా, అంటే ప్రస్తుతం ఇండియాలో ఉన్న పొల్యూషన్ వల్ల 8 మందిలో ఒకరు ఈ పొల్యూషన్ వల్లే అనేక రోగాలు వచ్చి చనిపోతున్నారు. సో ఫ్రెండ్స్, మనం కూడా ఈ మ్యాగ్రో ఆయిల్ని వాడి మన భారతదేశం యొక్క పొల్యూషన్ని తగ్గించడంలో ఒక భాగం అవుదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మరియు లైక్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. Thank you.